ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఆర్థికంగా బాగుంది, రాజకీయపరమైనటువంటి జీవితం గురించి ఆలోచన చేస్తారు. ఈపాటికి పదవులో ఉన్నవాళ్ళు ఉండొచ్చు, మరికొంతమంది ఈ రాశిలో జన్మించిన వారు పదవి కోసం, ఎమ్మెల్యే టికెట్ కోసం, ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తారు. గెలిచే పార్టీలో చేరతారు, అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పంచుకోగలుగుతారు, ఎంచుకోగలుగుతారు, మీరు అనుకున్నది చేయగలుగుతారు. వివాహ శుభకార్యాలు, గృహ నిర్మాణ గృహప్రవేశాది విషయాలు ఇవన్నీ కూడా సానుకూల పడతాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ స్థాయి ఏంటో, మీ సత్తా ఏంటో మీరు నిరూపించుకోగలుగుతారు. సమాజంలో నాకున్న స్థానం ఇది అని చెప్పని మరొకసారి ఘంటారావం వహించినట్టుగా చెప్పగలుగుతారు. మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు, హీనంగా చూసిన వాళ్ళు, అగౌరవంగా చూసిన వాళ్ళు సిగ్గుపడే విధంగా మీ స్థాయి అత్యున్నతంగా పెరుగుతుంది. అదే కోణంలో మీ సలహా మేరకు చాలామంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, కొన్ని కొన్ని ఆర్థిక పెట్టుబడులు పెడతారు, వాళ్ళకి లాభాలు వస్తాయి. చాలామందికి మీరు అడ్వైజర్గా ఉన్నా, మీరు ఎవరి రూపాయి అడగకపోయినా డబ్బులు వాడతలు అవే వస్తాయి. ఎదుటి వాళ్ళ గౌరవాన్ని మనం కాదనలేవనే భావనలో మీరు నడుచుకుంటే చాలు. ఆ విధంగా డబ్బులు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేని వాతావరణం కలుగజేస్తుంది. ఇప్పటికే సంపాదించే డబ్బు చాలదా లేదా వచ్చే డబ్బు చాలవా అని ఆలోచిస్తారు. కానీ ఆర్థికంగా ఎక్కడ కూడాను ఒత్తిడికి లోనవరు. పిల్లల విషయంలో మాత్రం దిగులు ఉంటుంది. వాళ్ళ చదువు గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి మానసికమైనటువంటి కొంత వేదన అనేటువంటిది కలుగుతుంది. ఏదో విధంగా పిల్లల సంబంధించిన సమస్యల్ని పరిష్కరించగలుగుతాం, భగవంతుడు దారి చూపిస్తాడు అని మీరు భావిస్తారు. మీరు పెట్టి కొన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి విలువ రెట్టిపోతుంది. ఇబ్బంది లేని వాతావరణం కలుగుతుంది. మానసికమైనటువంటి సంతోషాన్ని మీరు కలుగుంటారు. ప్రతి కోణంలో కూడాను మీదే పై చేయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సింహరాశి వశాత్తు పంచమ స్థానంలో చేరి నడుస్తున్నాడు. పిల్లల విషయంలో, మగపిల్లల విషయంలో, ఆడపిల్లల విషయంలో, పెళ్ళైన పిల్లల విషయంలో కూడాను ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశం ఉంది. సంతాన స్థానంలో చేరి ఉండటం మంచిది కాదు. అందుకని మార్చి 4వ తేదీ మహాశివరాత్రి నాడు శనేశ్వర గ్రహ ప్రీత్యర్థం, దోష పరిహారార్థం అఘోర భాస్మత హోమం లింగతోపత్ర మండలి సహితంగా, సహస్రలింగాచర సహితంగా చేయించండి. మంచి ఫలితాలు తప్పకుండా కలిసొస్తాయి. పూజా పురస్కారాలు పూర్తయిన తర్వాత అయ్యవారికి కానీ అమ్మవారికి కానీ ప్రథమ తాంబూలాన్ని, దాన్ని రాజతాంబూలం అంటారు, దాన్ని నివేదనగా పెట్టండి. అద్భుతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నివేదనగా పెట్టి ప్రసాదంగా ఇంటిలో పాటి స్వీకరించాలి. బంధువులు స్నేహితులు ఎవరైనా సరే అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి, ఇందులో తిరుగులేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి.